శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. డిప్యూటీ స్పీకర్ సార్, తెలంగాణ శాసనసభకు ఉపసభాపతిగా ఎంపికైనందుకు మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అధ్యక్ష. అట్లాగే తమరిని ఉన్నతమైన పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే తమరి ఎన్నిక ఏకగ్రీవం కావటానికి సహకరించినటువంటి అన్ని పక్షాల నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అధ్యక్ష, మీతో మాకు 18 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది. 2001వ సంవత్సరం నుంచి కలిసి పనిచేసిన ఉద్యమంలో మీరు 2001వ సంవత్సరం నుంచి కేసీఆర్ గారి వెంట ఉద్యమంలో ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తమరు వెనుకకు అడుగెయ్యలేదు. చివరి మట్టుకు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి వెంటే ఉన్నారు. హైదరాబాద్ సిటీలో జంట నగరాల్లో తమరు ఉద్యమానికి, పార్టీకి కూడా ఒక వెన్నుముకలా వ్యవహరించి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు పద్మారావు ఎక్కడా అని అడిగే స్థాయికి అంత కమిట్మెంట్తో అంత నిబద్ధతో మీరు పనిచేసారు. అందుకే మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమతో పజ్జన్న అని పిలుచుకుంటాం. ఎందుకంటే మీరు చాలా బోలా మనిషి, మనసులో ఏం పెట్టుకోరు, ఉన్న ఉన్నట్టు అనేస్తారు. అట్లనే మేమెవరమన్నా కూడా ఏమనుకోరు. కాబట్టి మీరందరికి కూడా ఇష్టమైన వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పనిచేసిన వారందరికి కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. 1986 నుండి మీరు కార్పొరేటర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 మంత్రిగా కూడా పనిచేసిండ్రు. అంటే దాదాపు 32 సంవత్సరాలు ప్రజాజీవితంలో బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, మంచి ఉన్నతమైన పదవులు తమరు అలంకరించినప్పటికీ ఇప్పటికి కూడా అదే బస్తీలో ఉంటారు. మీరు అదే బస్తీ వాసులతో కలిసి మెలిసి జీవిస్తారు, సాదాసీదాగా ఉంటారు. 24 గంటలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అట్లాగే పర్సనల్గా నాకు మీతో కలిసి పనిచేసినటువంటి అనుబంధం ఎక్కువగా, 2-3 కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లో మీతో కలిసి పనిచేసిన అధ్యక్ష. పార్టీ ఆదేశిస్తే తమరి నాయకత్వంలో కంటైన్మెంట్ బోర్డు ఎన్నికల్లో తమరితో కలిసి పనిచేసిన, ఆ ఎన్నికల్లో మీరు పాదయాత్రలో మీరు నడుస్తూ ఉంటే మేము మీతో పాటు నడవలేక ఇబ్బంది పడేవాళ్ళం. బహుశా తమరికి ఇప్పుడు 64 సంవత్సరాలు ఉండుంటే 63-64 సంవత్సరాలు. లాస్ట్ టైం కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ అప్పుడు కూడా మీకు 60+ నేను అప్పుడు అనేది ఏమన్నా ఇట్లా నడుస్తాను మీరు, మాకే ఇబ్బంది అవుతుందని. అంటే అంత యాక్టివ్గా పార్టీ అప్పజెప్పిన పనిని 100% ఒక సైనికుడిగా కమిట్మెంట్తో పనిచేసే తత్వం మీది. ఈ వయసులో కూడా చాలా యాక్టివ్గా మీరు ఉంటారు. రాత్రి 3 దానికి మనం పనిచేసేది ఎలక్షన్లో ఉన్నప్పుడు, మళ్ళీ పొద్దున్న 8కు రెడీ అయిపోయేది, ఎక్కడున్నావు ప్రశాంత్ అని చెప్పి ఫోన్ చేసేది. అంటే మీరు చాలా ఒక పార్టీకి ఒక ముఖ్యమైన కార్యకర్త, మంచి కమిట్మెంట్ తోటి సమర్పిత అంటారు కదా అటువంటి కార్యకర్త మీరు. డెఫినెట్గా ఏది ఏమైనా ఈ కొత్త బాధ్యతలో మీరు 100% విజయం సాధించాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటా ఉన్నా. మీరు ఇంకా ముందు ఎన్నో ఉన్నత పదవులు మీకు ఆ భగవంతుడు ప్రసాదించాలని, మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్షుడు.